రాష్ట్ర శాసనసభకు అతి దగ్గరలో ఉన్న ఎల్బీ స్టేడియంలో ఉన్న షాపులు అవి. నెలకు వేల రూపాయల రెంట్లను కడుతుంటారు. దాదాపు 70 షాపులను నమ్ముకొని 101,500 కుటుంబాల జీవనం సాగిస్తుంటాయి అక్కడ. ఏడాది నుంచి ఎల్బీ స్టేడియం సిబ్బంది ఉద్దేశపూర్వకంగా అవుట్డోర్ మెయిన్ గేట్ను మూసివేయడం వల్ల డైలీ వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. సమస్య పరిష్కరించాలని పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం మాత్రం దక్కడం లేదని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని ఏళ్లుగా ఎల్బీ స్టేడియంలోని ఓపెన్ కమర్షియల్ ఫ్లాట్స్ లో దాదాపు 70 రకాల వివిధ షాపులను నిర్వహిస్తున్నారు. గతేడాది ఫిబ్రవరి 24న స్టేడియం యాజమాన్యం మెయిన్ గేట్ ని అర్ధాంతరంగా మూసివేయించింది. ఆర్థిక లావాదేవీలు నిర్వహించాలన్నా రెగ్యులర్ షాపులు నడవాలన్నా మెయిన్ గేట్ నుండి వెళ్లాల్సి ఉంటుంది. గేట్లను మూసి ఓపెన్ చేయడం వల్ల స్టేడియం లోపల అక్రమ పార్కింగ్ కి అడ్డాగా మారిపోతుందన్న సాకుతో యాజమాన్యం గేట్లను మూసివేయడం వల్ల తమ షాపుల నిర్వహణకు తీవ్ర అంతరాయం కలుగుతుందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు క్రీడాశాఖ మంత్రిని, స్పోర్ట్స్ అథారిటీ అధికారులు, స్టేడియం ఎండీ దినకర్ బాబును కలిసి సమస్య పరిష్కరించాలని కోరినా సమాధానం చెప్పకుండా తప్పించు తిరుగుతున్నారని నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. ఎల్బీ స్టేడియము ఫిబ్రవరి 24 నుంచి గేట్ బంద్ చేశారు. ఈడ బతకనీక ఒక 1500 మంది రోజు పైసలు తీసుకుపోయి రోజు 200 తీసుకుపోతేనే బతికే పరిస్థితిలో ఉండరు పిల్లలు. ఇట్లా బంద్ చేసి చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఎన్నోసార్లు ఎండీకి విన్నతి పత్రాలు ఇచ్చినాము, లైనింగ్ చేస్తున్నారు, లైన్ వేసారు, లైన్ కూడా పోయింది. మేడంను కలిసినాము, చాలా ఎమ్మెల్యేలు కలిసినాము, పద్మారావు కడబోయి కూడా కలిసినాము. అది సాల్వ్ చేసి ఇప్పటిదాకా సాల్వ్ కాలేదు. అసలు లాస్ట్కి ఏం చేసే పరిస్థితి ఉందంటే ఇప్పుడు గురి వేసుకొని సచ్చే పరిస్థితిలో పడ్డది పిల్లలు. రోజు పైసలు లేకపోతే రోజు బయట పోయి మర్డర్ చేయడము, అది చేయడము, దొంగతనాలు చేయడం జరుగుతుంది. వందలాది కుటుంబాలు ఈ షాపుల నిర్వహణను నమ్ముకుని జీవనం సాగిస్తున్నాయని షాపుల యజమానులు అంటున్నారు. 2000 నుండి మొదలుకొని ఒక్కొక్క షాపుకి దాదాపు 30,000 వరకు కిరాయిలు చెల్లిస్తున్నామని అంటున్నారు. ఇప్పుడు స్టేడియం సిబ్బంది గేట్లను మూసివేయడం వల్ల తమ వ్యాపారం పూర్తిగా దెబ్బతింటుందని చెబుతున్నారు. నెల నెల షాపుల నిర్వహణతో పాటు వర్కర్లకు జీతాలు, కుటుంబాల పోషణకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అంటున్నారు. గతంలో నిర్ణయించిన రేట్ల ప్రకారమే ఒక్కో షాపుకి ఒక్కో రేట్ చెల్లిస్తున్నా మళ్లీ ఇప్పుడు అర్ధాంతరంగా షాపులకు రెంట్లు పెంచుతామంటూ తమను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని నిర్వాహకులు అంటున్నారు. దీనిపై గతంలో సిటీ సివిల్ కోర్టులో కేసు కూడా వేశామని, ప్రస్తుతం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగానే రెంట్లు కడుతున్నామని, ఎలాంటి సమాచారం లేకుండా షాపుల కిరాయి పెంచాల్సిన అవసరం లేదని అంటున్నారు. గేటు బంద్ చేసింది దేని గురించో తెలియదు, కానీ మొత్తానికి మా దగ్గర రాసుకున్న అగ్రిమెంట్ కూడా ఇవాళ ఎల్బీ స్టేడియం స్పోర్ట్స్ ఆఫీస్లో లేదు. దానికి సంబంధించి వాళ్ళు రెంట్ పెంచాలన్నా ఏం పెంచాలన్నా అగ్రిమెంట్ త్రో పోవాలి. ఎందుకంటే లాస్ట్ టైం ఇట్లనే SFT 31 రూపీస్ అంటే మేము దానికి అగ్రి కాక మేము కోర్టుకి వెళ్ళాం. కోర్టుకి వెళ్తే సిటీ సివిల్ కోర్ట్ నాంపల్లి వాళ్ళు మాకు ఉన్న రెంటులో డబల్ కట్టమన్నారు. దాన్ని మేము రెట్టింపు చేసి కడుతున్నాం. కట్టినాక కూడా మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారు అంటే వాళ్ళు ఇంతవరకు ఏ ప్రభుత్వం ఇవ్వని ప్రాబ్లము తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది. వందలాది మంది కార్మికులు పొట్టకొట్టే విధంగా ఎల్బీ స్టేడియం యాజమాన్యం వ్యవహరిస్తే ఊరుకునేది లేదని సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ నారాయణ హెచ్చరించారు. ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతున్నదన్న సాకుతో అమాయకుల నోట్లో మట్టి కొట్టే ఉద్దేశాన్ని విరమించుకోవాలన్నారు. ట్రాఫిక్ కి ఇబ్బంది కలిగించే అంశాలు ఏమైనా ఉంటే తక్షణమే వాటిని పరిష్కరించి షాపుల నిర్వహణకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నెల నెల షాపుల దగ్గర నుండి ముక్కుపిండి కిరాయిలు వసూలు చేస్తూ మరోవైపు ఇలా షాపులు నడవకుండా వ్యవహరించడం ఏంటని ప్రశ్నించారు. వారం రోజుల్లో మూసివేసిన గేట్లను ఎల్బీ స్టేడియం సిబ్బంది తెరవకుంటే వందలాది మంది కార్మికులతో తామే గేట్లను బద్దలు కొట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. మేనేజింగ్ డైరెక్టర్ 3 లక్షల రూపాయలు లంచం ఇస్తే ఒప్పుకుంటా, లేకుండా గేట్ బంద్ చేస్తా అని చెప్పని 6 నెలలుగా గేట్ బంద్ చేసి పెట్టాడు. 78 షాపులు మూతబడ్డాయి. 1500 యువకులు అంబవారు రామచంద్ర బజార్లో పడ్డారు. మరి ఎవరు పట్టించుకున్నారు? నిర్ణయం చెప్పొచ్చాం. ఆ గేట్ ఎట్లా తెరుచుకుంటుందో నేను చూస్తానని చెప్పొచ్చాను. ఒకే వారం టైం, ఆ లోపల గేట్ తెరుచుకుంటుందా లేదా గేట్ మొత్తం పగలగొట్టి లోపల తీసుకొచ్చి పెడతావా తెలుసుకుంటా మాకు లేదు.